గెటిగా అండి హ్యాపీ మార్నింగ్ నా పేరు విశ్వనాథ్ అండి ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్తాను నేను నాకు యాక్చువల్గా ఒక ఓన్ ట్రైన్ ఉందండి తెలుసా నాకు సొంతంగా ఒక ట్రైన్ ఉంది కానీ ఆ ట్రైన్ని రన్ చేయడానికి ట్రాక్ లేదండి ఆ ట్రాక్ నాకు ప్రొవైడ్ చేసింది ఇంపాక్ట్ ఫౌండేషన్ అండి ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతానండి చెప్తారా అందరూ మ్యాగీ తిన్నారు కదండి మ్యాగీ మ్యాగీ మేలా ఫీమేలా అండి మ్యాగీ మేలా ఫీమేలా ఎలా చెప్పగలరండి అండి యాస్ అబ్సల్యూట్లీ టూ మినిట్స్తో రెడీ అవుతుందండి మ్యాగీ సో అది మేల్ ఒక చిన్న టాపిక్ చెప్తానండి ఈ టాపిక్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారండి లైఫ్లో ఏంటంటే మామూలుగా ఒక త్రీ పర్సన్స్కి ఒక బిర్యానీ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తానండి సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ సేమ్ టైం బాగా గుర్తుపెట్టుకోండి సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ సేమ్ టైం ఓకేనా ఇప్పుడు ఆ బిర్యానీ రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో ముగ్గురు బిర్యానీ కొంచెం కొంచెం పెట్టి మీ అందరికి ఇస్తానండి సేమ్ టేస్ట్ ఉంటుందని మీరు గ్యారంటీ ఇస్తారా ఎస్ఆర్ నో గట్టిగా ఎస్ఆర్ నో బాగా గుర్తుపెట్టుకోండి సేమ్ అదే సేమ్ క్వాంటిటీ అదే సేమ్ క్వాలిటీ అదే సేమ్ టైం అవే రెండు కాళ్ళు అవే రెండు చేతులు అవే రెండు కాళ్ళు అవే రెండు చెవులు అవే ఒక ముక్కు అవే ఒక నోరు ఇవన్నీ సేమ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు అర్థమైందండి చెప్పింది ఇప్పుడు ఆ మూడు బిర్యాల్ని కంపేర్ చేయొచ్చా నేను అలాంటప్పుడు మీరు మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు మనం మన ఎడ్యుకేషన్ అయిన తర్వాత వస్తారండి ఇంటికి పక్కింటి ఇంటి ఆంటీ వస్తుంది నా కొడుకుకి జాబ్ వచ్చింది స్వీట్ ఇచ్చి వెళ్తుంది వన్ మంత్ తర్వాత మళ్ళీ అదే ఆంటీ వస్తుందండి నా కొడుకు మ్యాచ్ ఫిక్స్ అయింది ఎంగేజ్మెంట్ ఉంది అని ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ అయ్యే మధ్య టైంలో మీకు జాబ్ వస్తుందండి ఇప్పుడు ఆ అమ్మాయిని మీకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారా చేస్తారా అలాంటప్పుడు ఎందుకు కంపేర్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ఎస్ఆర్ నోమ్ ఇంకొక చిన్న టాపిక్ చెప్తానండి మామూలుగా ఒక పులికి ఒక సింహానికి పోటీ పెడితే ఏది గెలుస్తుందండి ఒక పులికి ఒక సింహానికి పోటీ పెడితే ఏది గెలుస్తుంది గట్టిగా సింహం రైట్ ఇప్పుడు ఒక అడవిలో ఐదు పులులు ఒక సింహం ఉందండి వాటికి ఆహారం దొరకట్లేదు వన్ వీక్ నుంచి ఐదు ఐదు పులులు వెళ్తున్నప్పుడు దానికి ఒక దూడ కనిపించిందండి పులులు దాన్ని చంపేశాయి ఇంకా తినలేదు అదే టైంలో అటు సైడ్ నుంచి ఒక సింహం వచ్చిందండి ఆ సింహాన్ని చూసి ఈ పులిలు భయపడతాయి లేదా ఎస్ సార్ నో సింహాన్ని కూడా ఆహారం లేదండి భయపడతాయి కదా ఇలాంటి టైంలో ఆ పులిలో పెద్ద పులి ఉంటుంది కదా అది చెప్పిందండి సింహాన్ని మనం ఎదిరించలేము వెళ్ళిపోదాం వెనక్కి అని అప్పుడు ఆ మొదటి సింహాన్ని చూసి సెకండ్ సింహం థర్డ్ సింహం సారీ ఫస్ట్ పులిని చూసి సెకండ్ పులి థర్డ్ పులి ఫోర్త్ పులి నాలుగు భయపడ్డాయండి కానీ ఐదో పులి మాత్రం ఆ సింహాన్ని చంపేసింది ఎదిరించి రీజన్ ఏమైంటుందంటారు ఆకలినా మిగతా వాటికి నాలుగు వాటికి కూడా ఆకలి ఉంది కదండి గట్టిగా వినిపించట్లేదండి ఎవరైనా లేచి చెప్పచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఒక సింహాన్ని పంపిస్తాను ఏం చేయించగలరా మీరు నేను చెప్పనా అండి ఐదవ పులి చెవిటిదండి చెవిటిది కాబట్టి మన పక్కన ఎప్పుడైతే మన నెగిటివ్గా థాట్స్ అందించే వాళ్ళు ఉంటారో మన లైఫ్ కూడా వాళ్ళగే కిందకి దిగజారిపోతామండి సో మన పక్కన ఎవరైనా నెగిటివ్గా థాట్స్ ఇచ్చేవాళ్ళు నెగిటివ్గా మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పక్కన పెట్టేయండి మన లైఫ్ హ్యాపీగా మూవ్ అయిపోతుంది ఫైనల్లీ ఈ ఆపర్చునిటీ చిన్న మా గురుజీ గారు గంపా నాగేశ్వరరావు గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అండి నాలుగుగా నేను ఆ పర్సనింగ్ సీఏ అండి సీఏతో పాటు బీకామ్ కంప్లీట్ చేశాను బీకామ్ తర్వాత ఈ మోటివేషన్ ఫీల్డ్లో ఇంట్రెస్టింగ్గా ఉందండి ఆ ఆ టైంలో ఏం చేయాలో అర్థం కానున్నప్పుడు ఈ ఇంపాక్ట్ గురించి ఒక ఆర్టికల్ చూశాను న్యూస్ పేపర్లో ఆర్టికల్ని చూసి మామూలుగా సార్ని కాంటాక్ట్ అయ్యాను సార్ గ్రూప్ యాడ్ చేశారు ఇప్పుడు గ్రూప్ లింక్ పంపించారు కదా మీ అందరికీ సేమ్ లింక్ అంటే నాకు పంపించారు ఒకప్పుడు మీలాగే కూర్చోని అండి